మహా సేవకులందరికీ ఒకే మాటలో హృదయపూర్వక వినయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అధ్యక్షులు వారు ముగింపు ప్రార్థన అనౌన్స్ చేసి ఆపి మరి నాకు సమయం ఇచ్చారు. ఇది ఎక్స్ట్రా అనమాట, ఇది బోనస్, అంటే మొగమాటానికి ఇచ్చినట్టు ఉంది ఇది అనుకున్నాను. ఒక మాట ఒక పాట, నాకు సమయం విలువ తెలుసండి, నేను మైకాసురుణ్ణి కాదు. ఇసాకయ్య గారి సభలకి నేను అంటే ఎప్పుడు వచ్చినట్టు నాకు గుర్తులేదు, కానీ నాన్నగారి డైరీలో చాలా తరచుగా కనబడే ఊరి పేరు కాళ్ళ. ఆ తర్వాత తమ్ముడు కూడా చాలా రెగ్యులర్గా ఇక్కడ సభలకు రావడం, ఆయన చూడగానే ఆయన విగ్రహం నాకు నచ్చుతుంది, ఆయన పోశ్చర్ చాలా గంభీరమైన విగ్రహం, దానికి తగ్గ వాయిస్, కనుక ఆయన చూడగానే ఒక గౌరవం, ఒక భక్తి ఆ వ్యక్తి పట్ల, ఒక సేవకుని పట్ల కలుగుతాయి. ఒక సేవకుడికి ఉండాల్సిన ఒక రిజర్వ్డ్నెస్, ఒక గాంభీర్యం ఆయన విగ్రహంలో కనబడుతుంది. నన్ను చూస్తే ఇప్పటికి కూడా మీరే రాశారు పాటలను అడుగుతుంటారు, నన్ను చూస్తే ఆనందం ఏమో, కనుక ఆయనకి అది ఒక ప్రత్యేకమైన ఎస్సే. కనుక ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు, ఆరారకమూర్తి గారు ఒకసారి చెప్పారు, రెండు రకాల పరిచర్యలు ఉంటాయట, ఒకటి మర్రి చెట్టు పరిచర్య, రెండోది అరటి చెట్టు పరిచర్య. మర్రి చెట్టు పరిచర్య అంటే కొంతమంది సేవకులు మొత్తం వాళ్ళు బ్రతుకున్న దినాలంతా వాళ్ళే కనబడతారు, కానీ వాళ్ళ నీడలో ఏ మొక్కని పెరగనివ్వరు, ఎదగనివ్వరు, తొక్కి పడేస్తారు అందరు. రెండోది అరటి చెట్టు పరిచర్య అంటే అరటి చెట్టు చచ్చే లోపల దాని చుట్టూ కొన్ని వందల పిలకలు పుడతాయి. కనుక ఇస్సాకయ్య గారు ఆయన కుటుంబీకుల్ని ఆయన మనవల్ని తయారు చేయడమే కాదు, ఆయన ఉండగానే వాళ్ళని ఒక పరిస్థితికి తీసుకురావడమే కాదు, ఆయన నీడలో కొన్ని లక్షల మంది సేవకులు ఆయన వాక్య పరిచర్య ద్వారా, ఆయన ప్రేరేపణ ద్వారా, ఆయన ట్రైనింగ్ ద్వారా అనేక మందిని మరి మన క్రైస్తవ సంఘానికి అందించిన ఘనులు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కనుక వీరంతా నాన్నగారు ఇసాక్ గారు అంతా నిజమైన అసలైన పరిచర్య చేశారు. ఇప్పుడు కొత్త పదం కార్పొరేట్ సేవ అనే ఒకటి కొత్తది వచ్చింది, అది తెలియదు వీళ్ళకి. కనుక నిజంగా ఆత్మల కోసం భారంతో మరి కన్నీళ్లు గార్చి మోకాళ్ళేసి దేవుని నెరగని ప్రజలను రక్షించి ఈ రోజున చక్కని ఒక మాదిరికరమైన పరిచర్యను వదిలి వెళ్ళారు. కనుక ఎవరైనా వెళ్ళిపోయేటప్పుడు ఇందాక చెప్పారు మాథ్యూస్ గారు, ఎవరు పలుకుబడిని దాన్ని దీన్ని అంత వదిలేస్తాను, వదిలేసి వెళ్తారు, కానీ దానికి తోడు ఇంకోటి కూడా వదిలేశారు, ఆయన మార్క్ ఒకటి వదిలేశారు, ముత్రను వదిలేశారు, ఆయన లెగసీని వదిలేశారు. కనుక ఇప్పుడు వారి కుమారులు కానీ మనవాళ్ళు కానీ వారి వెనుకున్న సేవకులు కానీ దాన్ని కొనసాగించడమే, ఆయన వేసిన అద్భుతమైన ఆయన సంపాదించిన సంపదను భద్రపరుచుకోవడం దాన్ని కొనసాగించడమే వారు చేయగలిగింది. కానీ కుటుంబీకులకి అందరికీ మా కుటుంబాల తరఫున మరొకసారి నేను ఆదరణ తెలియజేస్తూ మీ కొరకు మేము ప్రార్థిస్తాం. కనుక ఎప్పుడైనా మీ పరిచర్యల్లో నేను కూడా అందుబాటులో ఉంటానని తెలియజేస్తాను. ఇసాకయ్య గారు నన్ను ఎప్పుడు పిలవలేదు, ఒకసారి డైరెక్ట్గా ఆయన ఉండగానే అన్నా నీ మాట, మీరు నన్ను పిలవరు కదండి అంటే మిమ్మల్ని భరించలేను నాన్న అన్నాను. కానీ జానయ్య గారు నన్ను రెగ్యులర్గా పిలుస్తారు, ఆయన అడగండి నేను అంత బరువు ఉన్నాను, చాలా తేలిక. నేను చిన్న పాట ఒక పల్లవ చరణం పాడతాను, మనోహర స్థలములలో పాలు ప్రాప్తించాను, ఆయన శ్రేష్టమైన స్థలంలో ఉన్నారు 16వ కీర్తనలో అన్నమాట, నన్ను జీ మేజర్ ఇస్తాను. మనోహర స్థలములలో పాలు ప్రాప్తించను, మనోహర స్థలములలో పాలు ప్రాప్తించను, కలిగెను నీ వలన బహు శ్రేష్టమైన స్వాస్థము, కలిగెను నీ వలన బహు శ్రేష్టమైన స్వాస్థము, కదల్చబడను నేను నీ ఉండగన ప్రక్కను, కదల్చబడను నేను నీ ఉండగన ప్రక్కను, నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను కాపాడుమో, నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను కాపాడుమో, నీ కంటే క్షేమాధారం ఏమున్నది నాకు, నీ కంటే
ఇష్టమైన పాట. అండ్ నా టైంలోనే పాడుతున్నాను అండి, నేను మూడు చరణాలు పాడాలి, మూడు ముక్కలు పాడుతున్నాను. ఆయనకి చాలా ఇష్టమైన పాట యేసునివే కావాలి, చాలా ఇష్టమైన పాట. అది కూడా ఒక పల్లవి పాడుతాను, డి షార్ప్. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, లేట్ అయిన ప్రాబ్లం లేదు, మన బ్రదర్స్ అందరు ఏం చేస్తున్నారు, ఒక పక్కన కంగారేం లేదు. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి, ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. తమ్ముడు పాలు కుటుంబానికి ఆదరణకరంగా ఉండడానికి చెదరిన గుండెక్కువ అనే పాట పాడమని ఆయన చెప్పాడు. ఆయన ఆయన మాటలో నేను తప్పకుండా పాటించాలి, లేకపోతే ఇంట్లో గొడవలు అవుతాయి, మా మరదలతో గొడవ. చెదరిన గుండెకు బాసటగానున్నా, అలసిన వేళలో ఊరటనిస్తున్నా, చెదరిన గుండెకు బాసటగానున్నా, అలసిన వేళలో ప్రేమ కొని దాసోహం.